ప్రధానంగా తాగునీటి సమస్య మరియు సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది ఇక్కడ ఇంతకుముందు గత ప్రభుత్వము గత నాయకులు ఎవరు పట్టించుకోలేదు కోడుమూరు నియోజక ప్రజల్ని ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా వారం రోజులకోసారి నీటి సమస్యని తీవ్రతంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు మేము ఇప్పుడు మా గవర్నమెంట్ మా జగనన్న సీఎం అయినాడు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఒక ఆరు నెలల లోపల మీకు తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తామని ఆల్రెడీ మేము హామీచ్చాము మా జగనన్న కూడా హామీచ్చారు కాబట్టి మేము ఆరు నెలల లోపల తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం తాగునీటి సమస్య అండి మెయిన్ మేజర్ మొత్తం కోడుమూరు నియోజకవర్గం దాదాపు 89 పల్లెల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క వృద్ధులు కానీ ఎవరైనా కానీ మాకు తాగునీటి ఇస్తే చాలు మాకు గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు అట్లీస్ట్ మాకు జగనన్న వస్తే మీలాంటి వ్యక్తులు వస్తే కంపల్సరీ మీ సమస్యను పరిష్కారం చేయండి అనేది ఏకైక నినాదం అండి వాళ్ళు వాళ్ళు ప్రజలైతే కోరుకునేది ఒకటి తాగునీటి సమస్య తప్ప వేరే ఏం కోరుకోలేదు మేము కూడా అదే హామీ ఇచ్చాము ఇంతకుముందు గత నాయకులు గత 60 సంవత్సరాల నుంచి పరిపాలించారు ఎవరూ తాగునీటి గురించి శాశ్వతమైన పరిష్కారం చేయలేదు మా జగన్ వచ్చినాక మేము పర్మనెంట్ తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని మీ మీడియం ముందు చెప్తున్నాం గుర్తించారండి ఈ వాళ్ళు కూడా అందరికీ తెలుసు ఈ తాగునీటి సమస్య అనేది ఎందుకంటే సమ్మర్లో వచ్చేసరికి వర్షభావం తక్కువ ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటుంది బోర్లు వేసినా ఎండిపోయే పరిస్థితి ఉంది అది ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ప్రజలకు మామూలు చిన్న చిన్న నాయకులు కూడా తెలుసు కానీ వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఎందుకంటారు అంటే పట్టించుకోలేకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నారా ఏమైనా డెవలప్మెంట్ జరగకూడదనేమో లేకపోతే వాళ్ళకి ఆ సమస్యను తీర్చకూడదేమో మనకైతే అంత దాని గురించి అంత తెలియదు మనమైతే మన జగనన్న వచ్చిన తర్వాత కంపల్సరీ మేము ఆ తాగునీటి సమస్యని ప్రధానంగా తీసుకున్నాము మా జగనన్న కూడా పాదయాత్రలో కంపల్సరీ తీరుస్తామన్నారు మేము కూడా అదేవిధంగా ఒక ఆరు నెలల లోపల తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని మీ మీడియం ముందు చెప్తున్నాం అంటే గుండెవల ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది ఇక్కడ ఆ గుండెవల ప్రాజెక్ట్ కన మనం కన ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి చేస్తే కంపల్సరీ సస్యశామలం అవుతుంది కాబట్టి మేము ఈ గుండెవల ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని మేము హామీస్తున్నాము ఆల్రెడీ మా పాదయాత్రలో మా జగనన్న కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఆ గుండెవల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని మీ మీడియం ముందు చెప్తున్నాం కొంతమంది కొత్తపల్ల కానీ ఎర్రగూడి కానీ మన్నెగుంట కానీ ఎర్రబాడు కానీ కొన్ని గ్రామాలు ఇక్కడికి ఏమైనా అర్జెంట్ అత్యవసరమైన సేవలు కానీ ఏమైనా బస్సు ఫెసిలిటీ కానీ అంతా ఆగిపోతాయి కాబట్టి అందరి బ్రిడ్జి కూడా చాలా చాలా ప్రధానంగా మేము చూశాము ఎలక్షన్లో సో మా జగనన్న కూడా పాదయాత్ర కూడా అందరి మీదనే వచ్చారు అన్న కూడా అదే మాట చెప్పాడు ఈ బ్రిడ్జి మేము వచ్చి కంపల్సరీ ఈ బ్రిడ్జి వేస్తామని అన్న కూడా చెప్పారు కాబట్టి అది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది మాకు